हाय हेलो अंडी, वेलकम टू तेलुगु फुड कॉर्नर। नेन मी हेमा। ई रोज़ नेनु वीडियोलो मनंदरिकी एंतो इष्टमैन फ्रूट मामिडि पंडुतो ओक मंची डेजर्ट प्रिपेर चेयबोतुन्नानंडी। इदि वच्चेसि चल्ल चल्लगा तिन्नट्लयिते चाला टेस्टीगा उंटुंदी। अंते काकुंडा मन इंट्लो उन्न इंग्रीडियंट्स तोने चाला सिंपुल गा प्रिपेर चेसुकोवच्चु। वंट रानि वाळ्ळु कूडा ఈజీగా చేసేయొచ్చండి। ఇప్పుడు డెజర్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా నేను ఇక్కడ ఒక రెండు మామిడి పండ్లు తీసుకున్నానండి। బాగా పండిన మామిడి పండ్లు తీసుకోవాలి। ఈ మామిడి పండ్లకి మనం పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్ లో యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు వరకు పచ్చి పాలని యాడ్ చేసుకున్నానండి। ఈ పాలు వచ్చేసి సుమారుగా మనకి 300 ml వరకు తీసుకున్నాను నేను ఇక్కడ। అలాగే ఇందులోనే నేను ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి। అంటే ఇంచుమించుగా 70 గ్రామ్స్ ఉంటుంది। మనకి మామిడి పండులో ఆల్్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ తక్కువ తీసుకున్నాను। మీరు ఇంకొద్దిగా షుగర్ తినే వాళ్ళైతే గనుక ఇంకొద్దిగా షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మిక్సీలో ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు మరొక బౌల్ లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని తీసుకుంటున్నానండి। మనకి డెజర్ట్ థిక్నెస్ కోసమని నేను ఈ కార్న్ ఫ్లోర్ ని తీసుకున్నాను। ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పచ్చి పాలనే యాడ్ చేసుకుని ఉండలు లేకుండా స్మూత్ గా కలుపుకొని పక్కన ఉంచుకున్నాను। చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము। స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నానండి। నాన్ స్టిక్ అయితేనే మనకి అడుగంటుకోకుండా కరెక్ట్ గా వస్తుంది। ఇందులో మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్నాను। అలాగే ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి। హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే గనక ఇది మెత్తని పేస్ట్ కాబట్టి అడుగంటిపోతుంది। సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ దగ్గరే ఉండి బాయిల్ చేసుకోండి। ఒక 7-8 నిమిషాలకు మనకి ఈ విధంగా బబుల్స్ వస్తాయండి। ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్ ని యాడ్ చేసుకుందాము। యాడ్ చేసుకునే ముందుగా ఒక్కసారి స్పూన్ తో కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి। ఎందుకంటే ఆ కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది మనకు బౌల్ లో అడుగుకు వెళ్ళిపోతుందండి। అందుకోసమే ఒకసారి కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మరొక 10-12 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి। అప్పుడు మనకి ఈ విధంగా కొద్దిగా దగ్గరికి వస్తున్నట్లుగా అనిపిస్తుందండి। ఇలా మనం సరిగ్గా కుక్ చేసుకోనట్లయితే గనుక మీకు ఇది పల్చగా ఉండిపోతుందండి। మీకు డెజర్ట్ పర్ఫెక్ట్ గా రాదు, గడ్డ కట్టదన్నమాట। సో అందుకనేసి ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చే విధంగా పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా బబుల్స్ వచ్చే విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఆఫ్ చేసుకొని ఒక చిటికెడంత salt ని యాడ్ చేసుకుందాము। ఈ విధంగా మనం ఇక్కడ salt ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ది టేస్ట్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుందండి। ఈ విధంగా salt వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందామండి। కలుపుకొని పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెని తీసుకున్నానండి, లేదా మీ దగ్గర ఏదైనా కేక్ మోల్డ్స్ ఉన్నట్లయితే చిన్న చిన్నవి అందులోనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు। ఈ గిన్నెలో ఆయిల్ ని గ్రీస్ చేసుకుంటున్నానండి। మనం మామూలుగా కుకింగ్ చేసుకునే ఆయిల్ నే యాడ్ చేసుకుంటున్నాను। నెయ్యి అయినా రాసుకోవచ్చు కానివ్వండి, నెయ్యి అనేది మనం రిఫ్రిజిరేటర్ లో పెట్టినప్పుడు అది గడ్డ కట్టిపోతుంది కాబట్టి నెయ్యి కంటే కూడా ఈ విధంగా ఆయిల్ రాసుకోవడమే బెటర్. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ బౌల్ లోకి మనం కుక్ చేసుకుని ఉంచుకున్న ఈ మ్యాంగో పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము।
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేయండి. లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే అడ్జస్ట్ అవుతాయి. ట్యాప్ చేసిన తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 2 గంటల తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ మౌల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో అందరికీ కూడా చాలా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన మరిన్ని వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.